నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో భూ వివాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన పిడూరు విజయలక్ష్మి అనే మహిళను ఆస్తి విషయంలో ఆమె అక్క కొడుకు హరికుమార్ రెడ్డి దాడి చేసి గాయపరిచాడు. తనకు వాటాగా వచ్చిన పొలంలో పొలం పనులు చేస్తుండగా హరికుమార్ దాడి చేశారు. ఇలా మహిళపై దాడి చేయటం సబబు కాదని వారించిన అతని తండ్రి కృష్ణారెడ్డిని కూడా కొట్టడంతో అతనికి లోపల గాయాలయ్యాయి. ఈ ఘటనలో పిడూరు విజయలక్ష్మి తలకు చేతికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గూడూరులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిలకూరు మండల ఇన్ఛార్జ్ ఎస్ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదంటే తరుగుతారు కొట్టాడు కైల్లో. నువ్వేడించి పో, ఇంటికైనా వస్తాను లెజ్జ, సబ్బేస్తాను నేను లెజ్జ, నీ వల్లే మాకు సమస్యలు అయిపోయినాయి కైలు అని చెప్పి కొట్టాడు. అమ్మా భయం ఉంది నాయన, నాకు పోలీసు వాళ్ళే నాకు రక్షణగా ఉండాలి, నాకు ప్రాణం భయం ఉంది. వాడు ఎప్పుడైనా సబ్బేస్తాడు నేను, ఎప్పుడైనా సంపేస్తాడు.